హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి గర్ల్స్ టు బై. ఇంకొంది కలుస్తాం, ఆ రివ్యూలో కలుపుతాం. గర్ల్స్ టు బై గైస్, యాక్చువల్లీ ఈ మూవీ 2021 రిలీజ్ అయింది, కానీ నిన్నటి నుంచి మన అమెజాన్ ప్రైమ్లో ఇన్ తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకేమి అనిపించింది అంటే చూడకపోతేనే బెటర్ ఏమో అన్నట్టు అనిపించింది. మరి ఎందుకు అలా అన్నానంటో ఇన్ డెప్త్ రివ్యూలో చూసి చెప్తాను. దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ బేసిక్ స్టోరీ చెప్పాలంటేనే నా వల్ల అవ్వట్లేదు, చాలా వరకు బల్గర్ పదాలు ఉంటాయి, మళ్ళీ నేను వీడియోలో యూజ్ చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది, దానివల్ల నేను చెప్పలేకపోతున్నాను అంతే. ఇంకా సింపుల్గా చెప్తాను ఏంటంటే, కొంతమంది గర్ల్స్ ఉంటారు లైక్ వాళ్ళని కొనుక్కోవడానికి కొంతమంది అబ్బాయిలు వస్తారు. ఇంతకి అసలు ఇదేంటి, అమ్మాయిలు కొనుక్కోవడం ఏంటి, కొనుక్కున్న తర్వాత వాళ్ళతో రొమాన్స్ ఎందుకు చేయడం, ఇవన్నీ మీకు తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాలి. కచ్చేస్తే ఒక అమ్మాయికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ వదిలేసి ఈ జోనల్లోకి ఎందుకు వచ్చింది, లైక్ ఇలాంటి టైప్ ఆఫ్ పనులు ఎందుకు చేస్తుంది ఏంటి అనేది మిగతా కదా. ఇంకా ఫైనల్గా నేను ఇచ్చేది ఈ మూవీకి రేటింగ్ 5 to 2.25. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి దయచేసి ఈ మూవీ అయితే ఫ్యాన్తో అస్సలు చూడకండి, ఆ తర్వాత మీ ఇష్టం అండి. జై ప్రభాస్.